గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బోత్ షాంఘై అండ్ హ్యాంగ్సెంగ్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ 1% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో మనం ఫ్రైడే ఫాల్ తర్వాత ఇంకా ఎంత వీక్ ఓపెనింగ్ అయినా పర్లేదు. అంత మునిగిన తర్వాత నిండా మునిగిన తర్వాత చాలెందుకు. సో 177 పాయింట్ల భారీ నష్టం మనం నిఫ్టీలో చూసాం ఫ్రైడే. సో ఇదే పరిస్థితి సెన్సెక్స్ది, బ్యాంక్ నిఫ్టీది, ఇతర ఇండిసెస్ అన్నిటిది కూడా. సో వీకెండ్లో కొన్ని రిజల్ట్స్ మాత్రం పాజిటివ్గా వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్ వాజ్ మిక్స్డ్ బ్యాగ్ బట్ మోస్ట్లీ పాజిటివ్ ఎక్సెప్ట్ ఫర్ రిలయన్స్ జియో అండ్ జిఆర్ఎం మార్జిన్స్. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంత అగ్రి స్ట్రెస్ అనేది కనిపించింది నెంబర్స్లో. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఈ రెండు ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినప్పుడు కూడా గ్రాస్ ఎన్పిఎస్లో కొంత రైజ్ అనేది, అలాగే ప్రొవిజన్స్ పెరగడం అనేది కూడా కొంత మార్కెట్స్ నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంది ఇవాల్టి రిజల్ట్ రియాక్షన్లో. సో నిఫ్టీ బ్యాంక్ ఈ నేపథ్యంలో ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నింటిలో సెల్లింగ్ చూసాం ఫ్రైడే రోజు. సో నిఫ్టీ బ్యాంక్ భారీగా నష్టపోయింది అండ్ 100-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది ఈ ఇయర్లోనే మొదటిసారిగా. సో ఆటో ఇండెక్స్ ఎట్ ఫ్రెష్ 3-ఇయర్లో. సో ఆటో స్టాక్స్లో అసలు బై చేసే పరిస్థితి ఎంతమాత్రం కనపడటం లేదు. ఏ ఒక్క స్టాక్ని కూడా ఇన్వెస్టర్స్ కొంటున్న దాఖలాలు కనపడటం లేదు. అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ జూలైలో ఇప్పటిదాకా మోర్ దాన్ 7,500 crores వర్త్ స్టాక్స్ని సెల్ చేయడం చూస్తాం. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ $1 బిలియన్ వర్త్ సెల్లింగ్ అనేది ఎఫ్పిఐస్ నుంచి చూసాం. సో వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ బడ్జెట్లో తీసుకున్న ఈ సూపర్ రిచ్ ట్యాక్స్ అనేది. సో 2 crores అండ్ అంతకంటే ఎక్కువ ఇన్కమ్ ఆర్జించే వాళ్ళ మీద ట్యాక్స్ సర్ఛార్జ్ విధించడం అనేది మార్కెట్స్ చాలా నెగిటివ్గా తీసుకుంటున్నాయి, ఎస్పెషల్లీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. సో ఒక 10 స్టాక్స్ మినహాయిస్తే 99.9% స్టాక్స్ అన్నీ కూడా మనకు ఈ లాస్ట్ 2 ఇయర్స్గా సతాయిస్తున్నాయి, వేధిస్తున్నాయి. ఓవరాల్ మార్కెట్ ఒక బేరిష్ మార్కెట్ అయిపోయింది. మనం ఇప్పట్లో మార్కెట్ కోలుకునే అవకాశాలు కూడా ఎంతమాత్రం కనపడటం లేదు. సో ఇంకా ఇండెక్స్లు ఆ లెవెల్స్ అవి వాటికి పెద్దగా ప్రాధాన్యత లేదు ఈ నేపథ్యంలో. అవన్నీ ఊరికే పేరుకి మనం చెప్పుకోవడమే తప్ప ఎవ్రీ అదర్ స్టాక్ ఈజ్ గివింగ్ అస్ నెగిటివ్ రిటర్న్స్, లాసెస్. సో కన్సంప్షన్ ఇంప్రూవ్మెంట్ అనేది అసలు ఎంతమాత్రం కనపడటం లేదు. మేబీ నిఫ్టీ మరొక 500 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ మరొక 2000 పాయింట్లు ఇలా నష్టపోయినా కూడా మనం పెద్దగా ఆశ్చర్యపోయే పరిస్థితి ఎంతమాత్రం కనపడటం లేదు. సో ఇటువంటి బేరిష్ కండిషన్స్లో మార్కెట్స్కి దూరంగా ఉండడం కంటే వేరే గత్యంతరం ఏది లేదు. సో స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్స్, జస్ట్ కీప్ వైట్, వెయిట్ అండ్ వాచ్, చూస్తూ ఉందాం ఎటువంటి దారుణాలు ఇంకా జరుగుతాయనేది. సో ఇంకా ఇప్పటికీ నెగిటివ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్లో ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత గ్రాండ్ థాంటన్ రిపోర్ట్ వచ్చింది. సో వాళ్ళు చెప్తున్నారు అని అందరికీ లంచాలు అందాయి. కేర్ దగ్గర నుంచి, మూడీస్ దగ్గర నుంచి, ఇక్రా దగ్గర నుంచి ప్రతి ఎగ్జిక్యూటివ్కి, ఎండీకి, ఎండీల స్థాయిలో కూడా విల్లాలు ఇచ్చి మరీ రేటింగ్స్ని మార్చుకున్నారు అని. సో ఇటువంటి నెగిటివ్ న్యూస్ వస్తున్నంత కాలం మార్కెట్స్లో మనం రికవరీని ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఎ నెగిటివ్ న్యూస్. సో అటువంటి పరిస్థితికి కొంత బ్రేక్ పడింది అనుకున్నప్పుడే మనం బయింగ్ డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే అదర్వైజ్ బై చేసి వాల్యూ ఉంది కదా అని మళ్ళీ అక్కడ నుంచి మా స్టాక్ ప్రైస్ తగ్గి ఇదంతా పెద్ద హింసగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ హింస నుంచి బయటపడాలంటే ప్రస్తుతానికి మార్కెట్స్కు దూరంగా ఉండడమే మంచి స్ట్రాటజీ అవుతుంది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎప్పటికప్పుడు నెగిటివ్ న్యూస్ ఇంకా మనకు ఫ్లో అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. రిజల్ట్స్ ఆఫ్ కోర్స్ కొంతవరకు బెటర్గా వస్తున్నాయి. కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ ఇప్పటిదాకా వచ్చినవి, మనకి ఇన్ఫోసిస్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, టు సమ్ ఎక్స్టెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు. సో ఎలా చూడాలి మార్కెట్ని ఇప్పుడు? యా బేసికలీ మీరు అన్నట్టు ఇట్స్ ఆల్ కన్ఫర్మ్డ్ దట్ 10 to 15 stocks అండి. బియాండ్ దట్ నోబడీ ఈజ్ ఈవెన్ థింకింగ్. అంటే టాప్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అనే కాకుండా పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు టచ్ ఎనీ అదర్ స్టాక్ అదర్ దెన్ దోస్ టాప్ 20 స్టాక్స్. సో ఎందుకంటే మనకి చిన్న స్టాక్స్లో ఏ చిన్నది అంటే మనకి ఆడిటర్స్ రెజిగ్నేషన్ అనేది ఇప్పుడు ఒక్కొక్కటి ఇది విజిల్ బ్లోవర్స్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ముందరే చెప్పిన డెట్ ప్రాబ్లమ్ ఒకటి, ప్లెడ్జ్ షేర్స్ ఇవన్నీ కూడా వస్తుంటే ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, అవి రూత్లెస్ సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. సో గవర్నమెంట్ కూడా మొన్న యూనో బడ్జెట్ ప్రపోజల్స్ అయిన తర్వాత ఇట్స్ బీన్ టైట్ ఫిస్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో సూపర్ రిచ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా. దే సెడ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు రోల్ బ్యాక్ ఆర్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో సెంటిమెంట్ పరంగా మార్కెట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ ఎ నెగిటివ్ మూడ్ అండ్ ఎనీ రైజ్ అనే కాదు,
ఎనీ డే దే జస్ట్ వాంట్ టు సెల్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద స్టాక్స్ సో ఈ కారణములానే ఇట్స్ బెటర్ టు వెయిట్ అండ్ వాచ్ అండ్ బీ కాషియస్ ఆన్ ద సైడ్ లైన్ స్టిల్ ద హీట్ అండ్ డస్ట్ సెటిల్స్ అండి అంటే మనకి సెంబ్లెన్స్ అండ్ యూనో కొద్దిగా స్టెబిలిటీ మార్కెట్లో ఓవరాల్ మార్కెట్లో ఎప్పుడు వస్తుందనండి ఐ థింక్ కంప్లీట్ రిజల్ట్ సీజన్ అయితేనే కానీ రాదండి అండ్ మాన్సూన్ కూడా మనకి ఇట్స్ బీన్ ప్లేయింగ్ ట్రాంట్ అంటే మనకి కొన్ని పాకెట్స్లో దెర్ ఇస్ బీన్ ఎక్సెస్ మాన్సూన్ అండ్ కొన్ని పాకెట్స్లో డెఫినెట్లీ ఇట్స్ బీన్ ఎ కంప్లీట్ టోటల్ డ్రై స్పెల్ సో మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ సారీ ఆర్బీఐ వాళ్ళది 50 బేసిస్ పాయింట్స్ చేస్తారా అని మళ్ళీ నాయిస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది సో ఇవన్నీ కూడా దెర్ ఆర్ సమ్ డేటా పాయింట్స్ ఆర్ సమ్ న్యూస్ ఆర్ ద అదర్ ప్రతిరోజు వస్తుందండి సో దానికి కూడా మార్కెట్ యూనో ఇట్ టేకింగ్ ఎ వెరీ వైల్డ్ స్వింగ్ అప్స్ అండ్ డౌన్స్ కాబట్టి చిన్న చిన్న రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం తట్టుకోవడం కష్టం ఇది స్టాక్స్ గోయింగ్ అప్ అనేది మాత్రం ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబిలిటీ మేబీ 1 or 2 stocks ఇంకా కూడా కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నాయి మేబీ బ్యాంకింగ్లో మీరు అంటే హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ హాస్ బీన్ ఎ న్యూ పర్ఫార్మర్ కొద్దిగా అలా ఇన్సూరెన్స్ స్టాక్స్ అవన్నీ కూడా ఆగి ఉన్నాయి ఐ థింక్ లాస్ట్ లెగ్లో ఈవెన్ అవి కూడా పడతాయి ఎందుకంటే బజాజ్ ట్విన్స్ ఇవన్నీ దే హవ్ స్టార్టెడ్ క్రాకింగ్ ఆల్రెడీ సో ఇన్ మై ఒపీనియన్ స్టే అవే బీ కాషియస్ మేబీ అనదర్ 1 month లెట్స్ సీ వేర్ ద మార్కెట్ సెటిల్ డౌన్ టేక్ ఎ డెసిషన్ ఆర్ సమ్ జడ్జ్మెంట్ అప్పటిదాకా మాత్రం ఐ థింక్ ఇట్స్ బెటర్ టు స్టే అవే ఓకే సో టెక్నికల్లీ ఎటువంటి సలహా ఇవ్వదలుచుకున్నారు ఇప్పుడు ప్రాబ్లమ్ మనం గత కొన్ని వారాలుగా అనుకుంటున్నామండి గ్యాప్ ఫిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నౌ వీఆర్ దేర్ సో 11,426 అనేది గ్యాప్ ఫిల్ చేయటం జరిగింది మొన్న ఫ్రైడే రోజు సో ఇక్కడ నుంచి ఏమవుతుంది ప్రాబ్లమ్ ఐ థింక్ రేంజ్ అనేది డెఫినెట్లీ షిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది సో ఎప్పుడైతే మనం 20 డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుందో రేంజ్ ఎక్స్పాండ్ అయింది అనుకుంటాం అండ్ అదేవిధంగా ఎప్పుడైతే 200 డే బిలో ట్రేడ్ అవుతుంటుందో రేంజ్ అనేది కొద్దిగా కాంటాక్ట్ అయ్యి ప్రాబ్లీ రేంజ్ అనేది డౌన్ సైడ్ వచ్చింది అని మనం డెఫినెట్లీ చెప్పుకోవాల్సింది సో దెర్ ఇస్ నో అదర్ చాయిస్ ఎందుకంటే మార్కెట్ వాలటాలిటీ ఈజ్ సో బిగ్ లైక్ యూనో ఒకరోజు మనకి అప్ సైడ్ కనిపిస్తుంది ఒకరోజు డౌన్ సైడ్ కనిపిస్తుంది రేంజ్ అనేది క్లియర్లీ షిఫ్ట్ అప్ సైడ్ అనిపిస్తుంది నౌ డౌన్ సైడ్ షిఫ్ట్ అంటే అనిపిస్తుంది సో వీ హ్యావ్ టు గో బై ట్రెండ్ అండి ఓన్లీ హోప్ ఏంటంటే 11,108 ఏదైతే మేస్ లో ఉందో ప్రాబ్లీ అదొక మేజర్ సపోర్ట్గా మనం పరిగణించవచ్చు అండ్ మనం చూసాం ఫ్రైడే రోజు 11,419 దగ్గర క్లోజ్ అవటం చూసాం సో ఏదైతే ఎగ్జిట్ పోల్ గ్యాప్ ఏదైతే ఫార్మేషన్ అయిందో అది మొత్తం ఫిల్ చేయడం జరిగింది ఐ థింక్ ఇప్పుడు 11,296 అనేది 200 డే మూవింగ్ యావరేజ్ సో అక్కడ ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది అగైన్ రెసిస్టెన్స్ పాయింట్ మనం చూసుకుంటే కనుక 20 డే మూవింగ్ యావరేజ్ చూడాలి విచ్ ఇస్ 11,665 సో ఇన్ని రోజులు మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా 11,800 or 700 రెసిస్టెన్స్ అనుకుంది కాస్త ఇప్పుడు 11,660 దాకా రావటం చూసాం సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ అనేది ప్రాబ్లీ ఈ టైంలో మనం 11,100 నుంచి 11,700 గానే చెప్పుకోవాలి ఎందుకంటే 11,296 దగ్గర ఒకవేళ స్టాప్ అయ్యి అక్కడి నుంచి 3-4 డేస్ అప్ మూవ్ వచ్చింది అంటేనే కనుక మేబీ రేంజ్ అనేది షిఫ్ట్ అవుతుంది అదర్వైజ్ ప్రిడామినెంట్లీ మేలో ఏదైతే ఉందో 11,100 అండ్ 20 డే మూవింగ్ యావరేజ్ 11,700 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నాం అండర్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంది బికాస్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా గ్యాప్ అనేది ఫిల్ చేయలేదు ఏదైతే ఎగ్జిట్ పోల్ గ్యాప్ ఉందో సో 29,559 అనేది గ్యాప్ లోవర్ లెవెల్ సో 29,770 అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 200-250 పాయింట్స్ కిందకు వస్తేనే గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది అండ్ దాని తర్వాత 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్తే కనుక 28,780 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 900 పాయింట్స్ కింద 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది అదేవిధంగా 20 డే మూవింగ్ యావరేజ్ చూడాలి అంటే కనుక 30,678 సో బ్యాంక్ నిఫ్టీ రేంజ్ అనేది చాలా ఎక్కువ ఉంది మేబీ 2,000 పాయింట్స్ రేంజ్ మనకు కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో సో బ్యాంక్ నిఫ్టీని యాజ్ ఆఫ్ నో అవాయిడ్ చేయడం ఇట్స్ అ గుడ్ ఐడియా మేబీ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి అంటే 80-100 పాయింట్స్ పడితే కనుక అక్కడ క్లియర్ లాంగ్ తీసుకుని 70 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ పుల్ బ్యాక్ ర్యాలీస్లో 200 పాయింట్స్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ స్ట్రాంగ్ చార్ట్స్ ఇన్ని రోజులు మనం చెప్పుకుంటున్నాయి కూడా కొద్దిగా క్రాక్ అవుట్ అని చూస్తున్నాం డెఫినెట్లీ ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు అంటే వీక్నెస్ ఉంటుందా లేదా అనేది బికాస్ మనం బజాజ్ ఫైనాన్స్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 3,700 నుంచి 3,200 దాకా పడుతుంది చూసాం అంటే క్లోజ్ టు 15% ఫ్రమ్ ద టాప్ కరెక్ట్ అయింది అండ్ దీనిది 200 డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 2,943 ఉంది అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 10% కిందకు వచ్చి దాని కింద ట్రేడ్ అవుతానే మేబీ బేరిష్ కన్ఫర్మేషన్ వస్తుంది అదర్వైజ్ మేబీ సెలాన్ ర్యాలీస్గా ఈ స్టాక్స్లో కూడా మనం చెప్పుకోవచ్చు సో స్ట్రాంగ్ స్టాక్స్ కదా మేబీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ పెరుగుతాయని కూడా ఈ స్టేజ్లో అయితే ఐ డోంట్ థింక్ వీ షుడ్ వెంచర్ అవుట్ సో ట్రేడింగ్ చేయాలి అనుకుంటే కనుక బెస్ట్ టూల్ ఈ స్టేజ్లో నిఫ్టీ ఆర్ మేబీ బ్యాంక్ నిఫ్టీ అని అనిపిస్తుంది ఓకే ఇక ఇన్వెస్టర్స్ నుంచి కొన్ని మెయిల్స్ అలాగే కాల్స్ తీసుకుందాం నాగేశ్వరరావు మెయిల్ పంపించారు యాక్సిస్ బ్యాంక్ ఫ్యూచర్స్ తీసుకున్నారట 744 రూపాయల్లో
ఈ పొజిషన్ హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? యా ప్రాబ్లీ ఐ థింక్ ప్రైవేట్ బ్యాంక్స్లో యాక్సెస్ కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అఫ్కోర్స్ కోటక్ ఐసిఐసిఐ పక్కన పెడితే కనుక మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ బిలో 200 ట్రేడ్ అవుతుంది, యాక్సెస్ మాత్రం అబౌట్ 200 ఉంది. సో మీ దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయండి. ప్రాబ్లీ మీ పొజిషన్ని కొద్దిగా పుల్ బ్యాక్లో ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. 744లో కొన్నా అన్నారు, మేబీ 738 నుంచి 740 మధ్యలో ఎగ్జిట్ అవ్వాలి. లేదు అంటే కనుక 710 అనేది 200 మూవింగ్ యావరేజ్, దాని కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బట్ ద కైండ్ ఆఫ్ మార్కెట్ మనం ఈరోజు చూస్తే కనుక పుల్ బ్యాక్స్లో ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పుల్ బ్యాక్స్లో కూడా సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం మార్కెట్స్లో మనం. సో అలాగే శ్రీకాంత్ లుపిన్ ఫీచర్స్ కొన్నారు 776లో, దీన్ని కూడా అదే పరిస్థితి. యా 747 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మీకు కొన్న ప్రైస్ ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్, హైయెస్ట్ ప్రైస్లో కొన్నారు మీరు. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 790 హై. ఈవెన్ లూపిన్ కూడా ఆల్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం. సో 725 ఈ స్టేజ్లో స్టాప్ లాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి 776 ఆర్ 772 వస్తే కనుక అక్కడ మీరు ఎగ్జిట్ అనే నా సజెషన్. సో ఆఫ్ ఆల్ ది సెక్టరల్ ఇండిసెస్ లాస్ట్ 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ తీసుకున్నా కూడా ఆర్ ఈవెన్ 4 ఇయర్స్ తీసుకున్నా కూడా ఫార్మా ఈజ్ ది టాప్ లూజర్. సో ఫార్మాని బీట్ చేయగలిగే సెక్టరే లేదు లాసెస్ పరంగా. సో ఏం జరుగుతుంది ఫార్మా ఇంకా ఇంతే సంగతిలా? లెట్స్ సీ. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ శ్రీకాకుళం నుంచి రాజు. హలో. హలో నమస్తే అండి, వసంత్ కుమార్ గారు. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. ఇప్పుడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 8 lakh crores రోడ్ ప్రాజెక్ట్ చేస్తుంది కదా, అందులో రియల్ ఇన్ఫ్రాకి ఏమైనా అవకాశాలు వస్తాయా? నెక్స్ట్ బీజీఆర్ ఎనర్జీ లాంగ్ రన్ కొనచ్చు అండి. ఏంటి మీరు అన్నది ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ 8 lakh crores ఇది రోడ్ ప్రాజెక్ట్ ఏదో చేస్తుంది కదా, రియన్స్ ఇన్ఫ్రా జేసీఆర్ సీట్స్ అలాంటి వీటికి ఏమైనా అవకాశాలు వస్తాయా ఈ రోడ్ ప్రాజెక్ట్స్ లోనే? ఆ కంపెనీలు అసలు ఉంటే కదా వాళ్ళు రోడ్లు చేయడానికి. మిగతా కంపెనీలు యాక్టివ్గా ఉన్న కంపెనీస్కి వస్తాయండి. ఈ ఇట్లా మూతపడిపోయిన కంపెనీలు జేపీఎస్ఎస్ సైడ్స్ ఇంక కంపెనీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయే పరిస్థితి కదా. ఇంకా వాళ్ళు రోడ్లు ఏమేస్తారు, గుంటలు ఏమి చదువుతారు, అవేం లేదు. ఇంకా ఆ కంపెనీల గురించి మనం దేర్ ఆల్ హిస్టరీ అండి, ఈవెన్ రిలయన్స్ ఇన్ఫ్రా ఫర్ దట్ మ్యాటర్. సో మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్రా కంపెనీస్ మనకు భవిష్యత్తులో కనపడవు. ఇప్పుడున్న పేర్లు మేబీ కొత్త కంపెనీలు రావచ్చు. అండ్ ఇప్పుడున్న కంపెనీల్లో కొన్ని కంపెనీలు సర్వైవింగ్ కంపెనీస్ మాత్రమే ఉంటాయి, మిగతా కంపెనీలకి ఎటువంటి ఆశాజనకమైన పరిస్థితి లేదు. బీజీఆర్ ఎనర్జీ పరిస్థితి ఏంటి? వీళ్ళు బ్యాలెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అవన్నీ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీకి సంబంధించి చేస్తారండి, అంటే పవర్ జనరేషన్ కంపెనీస్కి వీటన్నిటికి. బట్ యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ మెయిన్ ఫౌండర్ అండ్ ప్రమోటర్ గారు ఐ థింక్ ఆయన అపాయింట్ అయ్యారు. ఐ డోంట్ థింక్ కంపెనీలో అంత ఫోకస్ ఉందని చెప్పి. సో దీస్ ఆర్ ఆల్ యావరేజ్ పర్ఫార్మర్స్ అండి. బట్ లాస్ట్ 5 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే దే బీన్ డౌన్ ఓన్లీ. సో నా ఉద్దేశంలో ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై బీజీఆర్ రైట్ నో, అవాయిడ్ దట్. గో ఫర్ టాప్ ఆఫ్ ద లైన్ కంపెనీస్ లైక్ ఏబీబీ, సిమెన్స్, ఎల్ఎన్టీ, ఇటువంటి వాటికి వెళ్తే బెటర్. బట్ డోంట్ గో ఆఫ్టర్ యు నో స్మాల్ కంపెనీస్. తర్వాత హైదరాబాద్ నుంచి రమేష్ లైన్ ఉన్నారు. హలో సార్. సార్ వసంత్ గారు నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. నా దగ్గర ఎస్కార్ట్స్ 1000 షేర్స్ ఉన్నాయండి, 226 రూపీస్ రేట్లో, అంటే 125% ప్రాఫిట్లో ఉన్నాయండి. మరి అది ప్రాఫిట్ బుక్ చేసి జీరో చేసి బయటకు వచ్చేయమంటారా? వెయిట్ చేయొచ్చా? 2 ఇయర్స్ నాకు అయితే అమౌంట్ అయితే అవసరం లేదు, నేను వెయిట్ చేయగలను 2-3 ఇయర్స్ కూడా. మరి రివైవ్ అవుతుంది మార్కెట్ అంటే ఐ కెన్ వెయిట్ సార్. కొంచెం బాలాగారి నచ్చిన చెప్పండి సార్. శుభవార్త చెప్పారు, 226లో కొన్నా అండి. కనీసం మీరన్న లాభంలో ఉన్నారు, 508 రూపాయలు ఉంది ఇప్పుడు. సో ఏంటి ఇక్కడ అమ్ముకోవచ్చా ఎస్కార్ట్స్? యా ఐ మీన్ ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. మీరు ఆల్మోస్ట్ యూనో 700-800 దాకా వెళ్ళి ఇప్పుడు దాకా ఉన్నారు, బట్ యు ఆర్ స్టిల్ మేకింగ్ 100+ ప్రాఫిట్. అంటే 50% ఆఫ్ ద స్టాక్స్ యూ షుడ్ సెల్ అండ్ మేక్ మనీ అండి. ఎక్కడైనా కానీ మనకి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు ఎంత మంచి స్టాక్ అయినా లాంగ్ టర్మ్కి మనం ఉంచుకోదలుచుకున్నా కానీ యూ మస్ట్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అండ్ మేక్ యువర్ అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రీ. సో నా ఉద్దేశంలో మేబీ 1000 షేర్స్ ఉన్నాయన్నారు కాబట్టి ఒక 400-500 షేర్స్ అమ్మి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ నుంచి అదే కిందకి వస్తే యూ కెన్ బై దట్ బ్యాక్, ఆర్ మేబీ యూ కెన్ షిఫ్ట్ అవుట్ టు సమ్ అదర్ స్టాక్, బట్ డెఫినెట్లీ డూ సమ్ ప్రాఫిట్ బుకింగ్. శ్రీనివాస్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో
సార్, నేను శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. సార్, నావి రెండు క్వశ్చన్స్, ఒకటి రాజేంద్ర గారికి, ఒకటి బాలా గారికి. రాజేంద్ర గారికి టెక్నికల్ క్వశ్చన్ ఏంటంటే, నిఫ్టీ ఏ స్థాయి కింద కంటిన్యూస్ గా ఎన్ని రోజులు ట్రేడ్ అయితే కెన్ బి సే ఫర్ షూర్ దట్ వీ హావ్ ఎంటర్డ్ ఏ లాంగ్ టర్మ్ బేర్ మార్కెట్? అండ్ బాలా గారి క్వశ్చన్ ఏమిటంటే, సార్ నిఫ్టీ ఒకవేళ మన మార్కెట్ బుల్ రన్ లోకి వస్తే మిడ్ క్యాప్స్ అండ్ లార్జ్ క్యాప్స్ ఈ రెండిట్లో ఏది ఎక్కువగా గుర్తొస్తుంది, తొందరగా ఎక్కువ మనకి రిటర్న్స్ వస్తాయి? థ్యాంక్ యూ సార్. యా, నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక మనం లాంగ్ టర్మ్ బేరిష్ మార్కెట్ అంటే వీ హావ్ టు గో టు మంత్లీ చార్ట్స్ అండి. సో డెఫినెట్లీ యాజ్ ఆఫ్ నౌ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ జరగడం చూస్తున్నాం. సో ప్రీవియస్ స్వింగ్లో మనం చూస్తే కనుక 10,004, సో ప్రాబ్లీ 10,004 కింద అట్లీస్ట్ వన్ బార్ ఉండాలంటే వన్ మంత్ ట్రేడ్ అవ్వాలి 10,004 కింద, అప్పుడే మనం కన్ఫర్మేషన్ మేబీ లాంగ్ టర్మ్ బేర్ మార్కెట్లోకి వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ ప్రాబ్లీ మనం డెఫినెట్లీ బుల్ మార్కెట్లోనే ఉన్నాం. సో ఐ థింక్ ఒక రేంజ్ కట్ అయినాకనే వీ షుడ్ అనలైజ్ యూనో ఇక్కడ నుంచి ఎంత కిందకి వెళ్తుంది అనేది. బట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే కనుక 10,004 కింద అట్లీస్ట్ వన్ మంత్ ట్రేడ్ అయితే అప్పుడు బేర్ మార్కెట్లోకి, లాంగ్ టర్మ్ బేర్ మార్కెట్లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో ఒకసారి మళ్ళీ బుల్ రన్ ప్రారంభమైతే ఎటువంటి స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేసే అవకాశం? దట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎటువంటి స్టాక్స్ అంటే మేబీ వీ కెన్ ఓన్లీ సే, అండ్ ఇప్పుడు మనకి ఎన్బిఎఫ్సీస్, ఫైనాన్షియల్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కొద్దిగా పర్ఫామ్ చేసి ఉన్నాయి, మిగతా అన్ని దే హావ్ బీన్ కంప్లీట్లీ డెసిమేటెడ్, బీటెన్ డౌన్ ఉన్నాయి. వాటిల్లో గుడ్ కంపెనీస్ విల్ డెఫినెట్లీ డూ. అసలు ఏ బిజినెస్ నడవాలన్నా కానీ ఫైనాన్స్ లేనిది ఏం నడవదు. జిడిపి గ్రోత్ కానివ్వండి, ఇతరత్ర వేరే ఏ సెక్టర్ నడవాలన్నా ఫైనాన్స్ హ్యాస్ టు పికప్. నెంబర్ టూ, క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్ట్రాంగెస్ట్ కంపెనీస్, టాప్ 5 or 10 కంపెనీస్. So, it won't be, they will do well. Automobile lo pick some good stocks which can, and maybe next 3 to 6 months, I will go to Nishchayam Jagan Unta because they are also transforming to BS6. So, it won't be sectors lo malla next run vachinappudu definitely we will find extremely strong companies. And endukante some of the auto companies are zero debt companies, excellent promoters, and adi lenda kuda pan jaragadu evariki. So, it won't vaatlo you can pick. తర్వాత హైదరాబాద్ నుంచి ఫణి కుమార్ గారు. హలో, నమస్తే సార్. ఇప్పుడు ఆటోమొబైల్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కింద మూవ్ అవుతున్నారు కదా, సో బ్యాటరీ కంపెనీస్ మెజారిటీ అన్ని కూడా బ్యాటరీస్ మీద డిపెండెంట్ అవుతాయి కదా, సో బెస్ట్ ఆపర్చునిటీ ఉన్న బ్యాటరీ కంపెనీస్ ఏమైనా ఉన్నాయా సజెస్ట్ చేయగలరు? బ్యాటరీ కంపెనీస్ అంటూ స్ట్రిక్ట్లీ మనకు బ్యాటరీ కంపెనీస్ అంటే రెండే కంపెనీస్ కదండి, బోత్ అమరరాజా అండ్ ఎక్సైడ్. సో అదర్ కంపెనీస్ కూడా మేబీ దే మైట్ వెంచర్ ఇన్ టు ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆటో బ్యాటరీస్ ఫర్ ది ఎలక్ట్రిక్ వెహికల్స్. సో యాజ్ ఆఫ్ నౌ అయితే అమరరాజా అండ్ ఎక్సైడ్ ఉన్నాయి మనకు. బట్ దే ఆర్ నాట్ ఇన్ టు ద ఈవీ. ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ ఆర్ డిఫరెంట్ అండి, దే ఆర్ లిథియం అయాన్ బ్యాటరీస్. కరెంట్లీ వీళ్ళు చేసేది ఆటోమేటిక్ బ్యాటరీస్ అని, దే ఆర్ కాల్డ్ ల్యాబ్ బ్యాటరీస్, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అవన్నీ. అండ్ నాన్ ఆటోమేటిక్ కూడా కొన్ని చేస్తారు వీళ్ళు, టెలికామ్కి కానివ్వండి, ఇతరత్ర యూపీఎస్లకు కానివ్వండి, వీటన్నిటికి. బట్ లిథియం అయాన్ సెల్స్ మాత్రం ఇట్ కంప్లీట్లీ ఇంపోర్టెడ్ అండి, దెర్ ఇస్ నాట్ ఎ సింగిల్ కంపెనీ డూయింగ్ ఇట్. అండ్ రాబోయే రోజుల్లో పీపుల్ హావ్ ఓన్లీ అనౌన్స్డ్ మారుతి కూడా అందులోకి వెళ్ళాలనుకుంటున్నారు, మారుతి సుజుకి వాళ్ళు. టాటా కెమికల్స్ వాళ్ళు దే వాంట్ పుట్టప్ అయాన్, లిథియం అయాన్ బ్యాటరీస్. సో అవి చాలా హెవీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కాబట్టి ఏవి వస్తాయనే తెలియదు. కరెంట్లీ మాత్రం దెర్ ఆర్ నో ప్లేయర్స్. కిషోర్ కుమార్ అడుగుతున్నారు, పీసీ జ్యువెలర్స్ తీసుకున్నారట 66 రూపాయల్లో, ఇప్పుడు అమ్మేసి సిజీ పవర్, డిష్ టీవీ, ఐడియా సెల్లర్ ఇలాంటి వాటిలో ఉంటారట. సో మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ అన్నీ ఒకటే కోవకు చెందినండి. సో పీసీ జ్యువెలర్ మీరు 47లో కొన్నారు, 34లో అమ్మి, ప్రాబ్లమ్ మళ్ళీ మీరు డిష్ 30లో కొంటే అది కూడా 18-19 రావచ్చు. సో చూస్ సమ్ బెటర్ స్టాక్ అండి. సో ఫాలోయింగ్ స్పోర్ట్స్ని క్యాచ్ చేయొద్దని మనం ఆల్వేస్ చెప్తూ ఉంటాం. సో డెఫినెట్లీ పీసీ జ్యువెలర్ అమ్మటం ఈజ్ ఎ గుడ్ ఐడియా, బట్ ఐ థింక్ మీరు చెప్పిన డిష్ టీవీ ఆర్ ఐడియా ఇవన్నీ కొంటాం, ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో నా ఉద్దేశంలో యూ షుడ్ గో ఫర్ బెటర్ స్టాక్స్. మేబీ మిడ్ క్యాప్స్లో మీరు ఉండాలంటే కనుక ఫెడరల్ బ్యాంక్ ఈజ్ వన్ గుడ్ ఐడియా. ప్రాబ్లీ 96-98 మధ్యలో ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. ఇన్ కేసు మార్కెట్ పడి అది కూడా ఒక 10% పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవచ్చు. షణ్ముఖ్ శంకర్ అడుగుతున్నారు, ఐఆర్బీ ఇన్ఫ్రా 178లో, బిఎఫ్ యూటిలిటీస్ 350లో, స్టెర్లైట్ టెక్నాలజీస్ 290లో ఇలా ఉన్నాయి, లాస్ట్ బుక్ చేయొచ్చా వీటిలో?
మేబీ స్టెర్లైట్ టెక్నాలజీస్ పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేయొచ్చండి. స్టాక్ ఆల్రెడీ 350-400 నుంచి 160 దాకా పర్సన్ చేసాం. మేబీ 225-230 పుల్ బ్యాక్స్ రావచ్చు ఇన్ కేస్ మిడ్ క్యాప్ రికవర్ అయితే. అక్కడ మీరు నష్టాలు బుక్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఐఆర్బీ మీరు 200లో కొన్నారు, కరెంట్లీ 90 రూపీస్ ఉంది. ఈ స్టాక్లో కూడా పుల్ బ్యాక్ ర్యాలీకి వెయిట్ చేయమన్న సజెషన్. ఒకవేళ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది అంటే కనుక 130 దాకా రావచ్చు, అంటే ఇక్కడ నుంచి 30-40 రూపీస్ పెరగవచ్చు. అక్కడ మీరు లాసెస్ బుక్ చేయడం ఇట్స్ అ గుడ్ ఐడియా. నరేష్ కుమార్ అడుగుతున్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1280లో, రామ్కో సిమెంట్స్ 740లో ట్రేడింగ్ కోసం తీసుకున్నారు, ఏం చేయాలి? యా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక 1235 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉందండి, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. అండ్ ప్రీవియస్ స్వింగ్లో చూస్తే కనుక 1227. సో ట్రేడింగ్ బెట్లో ఉన్నారు కాబట్టి మీరు డెఫినెట్లీ 1220 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ స్వింగ్ హై చూస్తే కనుక 1294. సో మీరు కొన్న ప్రైస్ దగ్గరే రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయితే 1330 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. అండ్ రామ్కో సిమెంట్ ప్రాబ్లీ ఐ థింక్ సిమెంట్ స్పేస్లో కొద్దిగా సైడ్ వేస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్, మేబీ కొద్ది అవుట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. బట్ ఈ స్టాక్ కూడా మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకున్నారు కాబట్టి స్వింగ్లో ఏదైతే ఉందో 750 కింద క్లోజింగ్ వేసి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ స్వింగ్ హై చూస్తే కనుక 814, అక్కడ మీరు ఎగ్జిట్ పాయింట్ లాగా చూస్ చేసుకోవాలి. లావణ్య అడుగుతున్నారు, జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ తీసుకోవచ్చా ఇక్కడ? నో, వెయిట్ చేయాలండి కొంచెం, ఎందుకంటే జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ ఫార్మా ప్యాక్ అన్నిటిలోకి ఫస్ట్ రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. అండ్ సమ్ ఆఫ్ దెమ్ అవి అంతకుముందు పర్ఫార్మెన్స్ ఒక 1 or 2 ఇయర్స్ బాగా ఉంది, బట్ వాళ్ళది రేడియో ఫార్మసిటికల్ డివిజన్ అని ఒకటి ఉందండి, ది రన్నింగ్ టు సమ్ ప్రాబ్లమ్. సో ఇటువంటివి క్లారిటీ వస్తేనే కానీ వీ షుడ్ నాట్ బై ఇట్ అండి. సో నా ఉద్దేశంలో మాత్రం డెఫినెట్లీ వెయిట్ చేయండి. ఇఫ్ దెర్ ఈస్ సమ్ క్లారిటీ, ఆ డివిజన్కి ఐ థింక్ గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయాయని ఆ కంపెనీ వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే వీ కెన్ థింక్ ఫ్రెష్, అప్పటిదాకా మాత్రం వీ షుడ్ వెయిట్. ఓకే, ఇంకా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మెడికల్తో.